గురు పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నంద్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి మహానంది పుణ్యక్షేత్రంలో లోక కళ్యాణార్థం నేడు గురు పౌర్ణమి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శాకంబరి అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా వివిధ రకాల పండ్లు కూరగాయలతో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులంతా అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. శాకంబరీముష్టుభ్యాయం సర్వపూజయమనయందమన్న అక్షయ్యమష్ణుతే శీఘ్రమన్నపాన అమృతం ఫలం అని మనకి దేవీ భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఈ యొక్క వరుస ఋతువు ప్రారంభానికి ముందుగా వచ్చేటువంటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారు శాఖావతారంలో అవతరించినటువంటి దినం ఈ రోజున. అట్లాగే వ్యాస పౌర్ణమి అనేటువంటిది మహాపవిత్రమైనటువంటి రోజు. పూర్వం అమ్మవారు మనుషులంతా కూడా తినడానికి ఏమీ లేకుండగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో తానే స్వయంగా శాఖ రూపంగా అవతరించి తన శరీరంలో నుండి ఆకుకూరలు పళ్ళు అంతా కూడా ఇచ్చి ప్రజల్ని రక్షించినటువంటి పవిత్ర దినం ఈ రోజున. కావున ఈ రోజున అమ్మవారిని శాఖాంబరి అలంకారంగా విశేషమైనటువంటి వివిధ రకాల కూరగాయలు పళ్ళతో అమ్మవారిని అలంకరించి అమ్మవారిని శాఖాంబరిగా విశేషమైనటువంటి శాఖార్చన అనేటువంటిది శ్రీ కామేశ్వరి అమ్మవారికి ఈరోజు నిర్వహించడం జరిగింది. మహానంది క్షేత్రంలో అత్యంత శీఘ్ర ఫలాన్ని కలగజేసేటువంటి ఈ యొక్క కామేశ్వరి అమ్మవారికి మనం చేసేటువంటి ఈ యొక్క శాఖాంబరి ఉత్సవం వల్ల రాబో సంవత్సరం అంతా కూడా మన రాష్ట్రంలో ఎటువంటి వ్యవసాయపరమైనటువంటి బాధలు లేకుండగా అతివృష్టి అనావృష్టి బాధలు లేకుండగా చక్కటి వానలు కురిసి సమానమైనటువంటి వానలతో పంటలంతా కూడా చక్కగా పండి ప్రజలు అన్నపానాదులకు లోటు లేకుండగా సుభిక్షంగా మన రాష్ట్రం ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు అత్యంత వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే చైర్మన్ మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవానికి సంబంధించినటువంటి సుమారు 2 టన్నుల కూరగాయలంతా కూడా నంద్యాల వాస్తవ్యులు ప్రసాదు ఆదిలక్ష్మమ్మ దంపతులు భక్తితో ఈ యొక్క కార్యక్రమానికి అందజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క శాఖాంబరి అలంకారాన్ని భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని ఈరోజు పొందడం జరిగింది.